ఎస్పెషల్లీ నైట్లో అయితే టాప్ బాక్స్ ఓపెన్ చేయించారు కూడా నాకు నిన్న. చాలామంది భయపడతారు అసలు బీహార్ స్టేట్ అనగానే, ఎందుకంటే ఒకప్పుడు క్రైమ్ రేటు చాలా ఎక్కువ ఉండేది బీహార్లో. సుమోహన్కి అసలు అవుతలేనట్టుంది, వీడైతే మొత్తం బండితోనే పుట్టినట్టున్నాడు. సో ఇక్కడ చూడండి, టోటో వచ్చేసి లేడీస్ కూడా నడిపిస్తున్నారు. ఇక ఇక్కడ చూడండి ఎట్లా పోతున్నాడు బాబు. ఈరోజు నా రైడ్లో మా కొత్త రైడింగ్ పార్ట్నర్స్ అనమాట, ఇగో వీళ్ళిద్దరు ఇద్దరు కపుల్స్. సో ఈరోజు మాత్రం వెదర్ అయితే క్లియర్గా ఉంది, ఐ హోప్ వర్షం అయితే పడదాని అనుకుంటున్నా. కొంచెం లైట్గా క్లౌడీ అవుతుంది అండ్ వర్షం పడే ఛాన్సెస్ అవుతున్నాయంట 50-50. సో చూద్దాం ఎట్లయితే. మా రూమ్ నుంచి వ్యూ అయితే చూడండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోల్కతా. వాట్స్ అప్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న యాక్చువల్గా చెప్పాలి అని అంటే, నేను చేయాల్సిన డెస్టినేషన్ కన్నా ఆల్మోస్ట్ ఆల్ 200-300 కిలోమీటర్స్ ముందుకు వచ్చేసిన. ఒక 1 అవర్ నడిపిద్దాము, ఇంకొక 1 అవర్ నడిపిద్దాము, అట్లా అట్లా స్ట్రెచ్ చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటా లేట్ నైట్ కోల్కతాకి రీచ్ అయిపోయాను. అండ్ తర్వాత నేను వ్లాగ్ ఫినిష్ ఇవ్వడానికి కూడా నాకు అంత ఓపిక లేకుండా లిటరలీ చాలా అంటే చాలా ఘోరంగా బాడీ పెయిన్స్ అండ్ బ్యాక్ పెయిన్ కూడా ఉండే. అండ్ దానికి తోడు కోల్డ్ ఒకటి సతాయిస్తుంది నాకైతే. అండ్ ఈవినింగ్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకుని ఉండే, మళ్ళీ రాత్రి కూడా ట్యాబ్లెట్స్ వేసుకున్నా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఐ థింక్ కొంచెం బెటర్ అవుతుంది అని అనుకుంటున్నా ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే, ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా డ్రౌజీ అనిపిస్తుంది. ఈరోజు వచ్చేసి కోల్కతా టు డైరెక్ట్ సిలిగురి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చాలా లాంగ్ జర్నీ అదైతే. మాత్రం ఇప్పుడే గూగుల్లో చెక్ చేసిన 578 కిలోమీటర్స్ ఉంది ఈరోజు మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ సిలిగురికి. దానికి 13 అవర్స్ చూపిస్తుంది, 12 అవర్స్ 55 మినిట్స్, అంటే 13 అవర్స్ అనుకోండి. అండ్ దీంట్లో ఒక 2 అవర్స్ బ్రేక్స్ వేసుకోవచ్చు, 2 అవర్స్ కావచ్చు, మళ్ళీ 3 అవర్స్ కూడా కావచ్చు. చలో మ్యాక్స్ టు మ్యాక్స్ బ్రేక్స్ అనేది రెడ్యూస్ చేద్దాం. ఎందుకు ఫోన్ చేస్తుర్రా భయ్? హలో, గుడ్ మార్నింగ్. ఓకే కమింగ్. అమ్మాయి ఇలా హోటల్ ఏందో కానీ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి ఫోన్ చేస్తా కానిస్తారు, వీళ్ళు టార్చర్ పెడతారు వీళ్ళు. ఇంకా ఏం చెప్పింది ఇందాక ఏం చెప్పిందే? సో అన్నెసెసరీ బ్రేక్స్ అనేది రిడ్యూస్ చేసి ఇంకా మా రైడ్ అనేది మేము కంటిన్యూ చేయాలి. క్విక్లీ మా రూమ్ టూర్ అయితే ఇస్తున్నాను నేను. రూమ్ అయితే మాత్రం చాలా నీట్గా ఉండే. అండ్ తర్వాత మొత్తం కంప్లీట్గా మెస్ చేసి పెట్టేసాం. అక్కడ ఒక ఏసీ, ఫ్యాన్, బెడ్, తర్వాత ఇక్కడ ఒక చైర్ ఉంది, అండ్ ఇక్కడ ఒక టీపాయ్ ఉంది. అండ్ ఫుడ్ అయితే మాత్రం దరిద్రంగా ఉండే. అండ్ ఇక్కడ వచ్చేసి పండు కూర్చుంది, పళ్ళు తొమ్ముతున్నాడు కూర్చొని. ఇంకా ఇక్కడ ఒక చిన్న టీపాయ్ ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఫోన్ ఉంది, ఇక్కడ నా ట్యాంక్ బ్యాగ్ ఉంది. అండ్ తర్వాత అక్కడ ఒక కబోర్డ్ ఉంది, కబోర్డ్ చూడండి దానిపైన టవల్ ఎట్లా వేసిందో. అండ్ ఇక్కడ నా బట్టలు నేను ఆరబెట్టుకుని ఉండే. ఇక టీవీకి చూడండి బట్టలు ఎట్లా పెట్టిన. అండ్ ఇక్కడ వచ్చేసి మా హెల్మెట్స్ పెట్టినాం. అండ్ ఇక్కడ వచ్చేసి నా ట్యాంక్ బ్యాగ్ ఉంది. ఆడనేమో కొన్ని ఈడనేమో కొన్ని ఇట్లా మన డైలీ ఎసెన్షియల్ స్టఫ్ ఉందన్నమాట, బ్రష్, పేస్ట్ అవన్నీ. బట్టలేమో ఇక బెడ్ పైన చేసినాం, ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసినాం. మన ఫోన్లు ఛార్జింగ్ నడుస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వాష్రూమ్ చూడండి, ఈడుకోలు ఆడదాకా ఉంది. ఎంత పెద్ద వాష్రూమ్ ఉండే చూడండి, ఇంత పెద్ద వాష్రూమ్ నేను ఇప్పటివరకు చూడలే అసలు. సో అంత బాగానే ఉంది కానీ రూమ్ ప్రైస్ చెప్పలేదు కదా. సో రూమ్ ప్రైస్ వచ్చేసి 2500 ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ అంతా మొత్తం బుఫే సిస్టమ్ ఉంది. ఎగ్స్ తర్వాత ఇది ఎగ్స్, పోహా, తర్వాత బ్రెడ్ టోస్ట్. అండ్ నేను ఇంటి నుంచి తెచ్చుకున్న మై ఫిట్నెస్ పీనట్ బటర్, తర్వాత పరాటా పండు తింటుంది, పోహా, తర్వాత ఎగ్స్, అంతే. సో బ్రేక్ఫాస్ట్ చేసి కిందికి అయితే బయలుదేరి ఇంకా మన రైడ్ కంటిన్యూ చేద్దాం. ఏమైంది తబలా కొడుతున్నావు? అరే ఏమవుతుంది? అయ్యో 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 అయ్యో. సో మా రైడ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే కిలోమీటర్స్. సో మా రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. నమస్తే నమస్తే. సో బండి అయితే కూల్ స్టార్ట్ చేసిన, ఇంకొక 1 మినిట్ అట్లా వేడి అయిన తర్వాత రైడ్ అనేది కంటిన్యూ చేద్దాం. మ్యాప్స్ అయితే పెట్టేసిన, మా సెల్లర్లు ఉడకపోస్తుంది అసలు. ఈరోజు అయితే నరకం కనిపిస్తుంది పక్కా, దట్స్ ఫర్ ష్యూర్. ఈ ఒక్కరోజే, రేపటి నుంచి అంతా నార్మల్ అయిపోతుంది. ఇంకా మొత్తం రైడింగ్ గేరు అంతా మన్ను మన్ను అయిందంతా. అమ్మా అమ్మా అమ్మా, ఇదేంది పోతలేదు కాలు.
ఆగు ఎక్కు, ఈయనే ఎక్క ఇక ఆడే మెక్తో. దానికన్నా హైట్ కూడా ఎక్కిస్తా. చల్ పోదామా? ఓకే. సో వెదర్ అయితే ఈరోజు పర్లేదు, బాగానే ఉంది. నేను యాక్చువల్గా చాలా హ్యూమిడిటీ ఉంటుంది అండ్ ఎండ్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా, బట్ అంతగా ఏం లేదు, మన నార్మల్గా ఉంది. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంది అని అంటే సిటీలో ట్రాఫిక్ సంపుడు చంపుతుంది. సో ఇదొక్కటి దాటేస్తే నాకు టెన్షన్ వెళ్ళిపోతుంది. అంబాసిడర్, లెజెండరీ అంబాసిడర్, ఎక్కువ కోల్కతాలో ట్యాక్సీలకు వాడతారు వాటిని. అమ్మా ఆగో ఆగో మెల్లగా ఆగమామ సూర్యం బ్రా నాయన, ఎవడు ఎక్కడ పోతుండో, ఏమవుతుందో అసలు అర్థమవుతలేదు సార్. కోల్కతాలో ట్రాఫిక్ పోలీసులు చూడండి, ఇగో ట్రాఫిక్ పోలీసుగా అయినా కాస్ట్యూమ్ డిఫరెంట్గా ఉంది కదా, సారీ యూనిఫామ్ డిఫరెంట్గా ఉంది కదా. వెస్ట్ బెంగాల్లో నేను ఒకటి నోటీస్ చేసింది ఏంది అని అంటే, ఇగో ఈ టైప్ ఆఫ్ టోటోలు లెక్క లేనని కనబడతాయి మీకు. ఈ టైప్ ఆఫ్ ఆటోలు మన దగ్గర ఉంటాయి, కాకపోతే ఆటోల కన్నా ఎక్కువ టోటోలు ఉంటాయి ఇక్కడ. టోటో అంటే ఓ ఇట్లాంటివి. అండ్ ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ప్రతి ఫుడ్లో వీళ్ళు ఆలు లేకుండా ఏది చెయ్యరు. ఇక్కడ బిర్యానీ ఎట్లా వస్తుందో తెలుసా? బిర్యానీ ప్లస్ చికెన్ ప్లస్ ఇగో ఇంత సైజు ఆలుగడ్డ వేస్తారు దాంట్లో. కూరలలో సోంపు కూడా వేస్తారు వీళ్ళు. ఫుడ్ అయితే మరి అంత గ్రేట్గా అని చెప్పుకోలేము. కొన్ని కొన్ని ప్లేస్లలో బాగుంటుంది, బట్ కొన్ని కొన్ని ప్లేస్లలో అయితే మనం అయితే తినలేము. ఎస్పెషల్లీ ఎవరైతే ఎక్కువ మన తెలుగు ఫుడ్కి అలవాటు పడి ఉంటారో వాళ్ళైతే ఈ స్టేట్కి వస్తే అసలుకు చచ్చిపోతారు ఆ తిండికి. జ్వరం వచ్చేస్తుండొచ్చు నాకు తెలిసి, ప్రాపర్ తిండి లేక. ట్రక్లో చూడండి మొత్తం అంతా ఆలుగడ్డలే ఉన్నాయి. ఒక కొన్ని 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 వందల సంచులు ఉంటుండొచ్చు దీంట్లో, మొత్తం ఆలుగే ఉన్నాయి. పచ్చని పొలాలు, పొలాల మధ్యలో అందరూ పని చేసుకుంటున్నారు. ఏడొకరు ఆడొకరు ఆడొకరు. ఈ పొలం ఇవేంటిదో, ఇది మరి నాటేసిర అంటారో ఏమంటారో నాకు ఐడియా లేదు, బట్ అంత స్ట్రైట్ ఒకటే లెవెల్లో ఉంది మొత్తం. ఇట్లా ఏదో కటింగ్ చేసినట్టు. అటు సైడ్ వచ్చేసి మన మొక్కజొన్న ఉంటుంది కదా, అది ఆ పంట ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లా గ్రీనరీ ఎక్కువ చూస్తామో చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. అండ్ దాంట్లో నుంచి వచ్చే స్మెల్ వా, ఇంకా దాని గురించి చెప్పనవసరం లేదు. దాంట్లో నుంచి వచ్చే స్మెల్ ఎంత సాటిస్ఫైయింగ్ ఉంటుందంటే నాకైతే మాత్రం చాలా ఇష్టం ఆ స్మెల్, మట్టి స్మెల్. నేను ఇక్కడ ఎండలు చాలా ఎక్స్పెక్ట్ చేసిన, బట్ లక్కీ ఏంటంటే ఎండలు అనేది లేదు. సో దానివల్ల ఇప్పటివరకు ఎనర్జీ లెవెల్స్ కూడా మంచిగా ఉన్నాయి. అండ్ రైడ్ కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి ఏంటంటే, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో పోలీసులు వెరైటీ వెరైటీ ఉన్నారు అసలు. యాక్చువల్గా ఇక్కడ పోలీసు వాళ్ళు గుట్కా వేసుకొని డ్యూటీ చేస్తున్నారు. యాక్చువల్గా గుట్కానో పానో ఏందో తెలియదు కానీ నోట్లో ఏదో ఇంత ఇంత అది వేసుకొని డ్యూటీ చేస్తున్నారు. దిస్ ఇస్ జస్ట్ బ్యూటిఫుల్, జస్ట్ బ్యూటిఫుల్. నేను శ్రీనగర్ పోయినప్పుడు ఒకసారి దారిలో ఇట్లాంటిది ఒక లొకేషన్ అయితే కలిగింది. చాలా అంటే చాలా బాగుండే. అక్కడ చెట్టు వచ్చేసి నెక్స్ట్ లెవెల్. ఆ చెట్టు అయితే మాత్రం వావ్. మనం మామూలుగా ఫోటో ఫ్రేమ్లలో చూస్తాం కదా, ఇట్లా లేక్, ఆ లేక్ దగ్గర ఆవులు మేత వేయడము, తర్వాత మళ్ళీ ఇట్లా బట్టలు ఉతకడము అక్కడ లోకల్స్. సో ఆ సీన్ ఇప్పుడు రియల్గా చూస్తున్నాను నేను. యాక్చువల్గా ప్రాపర్ ఇండియా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఐ థింక్ నాకు తెలిసి మోర్ దెన్ 6 మంత్స్ పడుతుండొచ్చు కూడా. ఎందుకంటే అంత పెద్దది మన ఇండియా, అన్ని ప్లేసెస్ ఉన్నాయి మన ఇండియాలో. అండ్ ఐమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. ఐ లవ్ మై ఇండియా. ఫోర్వర్డ్ స్కూల్ బ్యాగ్ వేసుకొని సైకిల్ మెల్లగా ఇట్లా క్రాస్ చేస్తుంది. ఈ రైడ్లో ఒక్కటి నేను మిస్ అవుతున్నా, అది ఏది అని అంటే హైడ్రేషన్ బ్యాక్ ప్యాక్. అది ఒక్కటి ఇట్లా ఉండుంటే మాత్రం నాకు టెన్షన్ పోయేది, బట్ నేను కొనాల్సిన టైంకి అది యాక్చువల్గా స్టాక్లో లేకుండా ఇటు చూడండి ఎట్లా పోతున్నాడు. లిటరల్లీ రోడ్ కొనాక వెళ్ళి అటుకెళ్ళి పోతున్నాడు. అటుకెళ్ళంతా మొత్తం హెవీ వెహికల్స్ వస్తాయి, అటుకెళ్ళి పోతున్నాడు రాంగ్ రూట్లో. అది కూడా హెల్మెట్ లేకుండా. మళ్ళీ ఈరోజు నా రైడ్లో మా కొత్త రైడింగ్ పార్ట్నర్స్ అనమాట వీళ్ళిద్దరు, ఇద్దరు కపుల్స్. ఫుల్ స్వింగ్లో పోతున్నారు వీళ్ళైతే, శాడిల్ బ్యాగ్స్ వేసుకొని వెస్ట్ బెంగాల్ నుంచి. జోక్ చేసినా కాదు, జస్ట్ ఎవరు నాకు కూడా తెలియదు అట్లా పోతున్నారు.
రేపటితో మన బండి 1 ఇయర్ అవుతుంది అన్నమాట నేను కొని. ఆల్మోస్ట్ ఈ 1 ఇయర్లో నేను ఎన్ని స్టేట్లు తిరిగి ఉంటాను అంటే దీనిపైన ఆల్మోస్ట్ ఒక దగ్గర ఒక 10 పైనే తిరిగి ఉంటా. అండ్ ఈ రైడ్లో మనం ఎన్ని స్టేట్లు క్రాస్ అయినామంటే ఏపీ, ఒడిస్సా, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత ఇప్పుడు వెస్ట్ బెంగాల్ క్రాస్ అయిపోయి బీహార్లోకి ఎంటర్ అవుతాం. మళ్ళీ దాని తర్వాత ఒక 30-40 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ వెస్ట్ బెంగాల్ వస్తుంది. అండ్ దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మనము సిక్కింలోకి ఎంటర్ అవుతాం. బీహార్లోకి ఎంటర్ అయిన మనం అనుకుంటాం, ఎందుకంటే నాకు అన్ని బీహార్ వెహికల్సే కనిపిస్తున్నాయి, బీఆర్ అని చెప్పేసి. అమ్మా ఈ రూట్లో నైట్లో ట్రావెల్ చేయడం చాలా కష్టం, ఎస్పెషల్లీ బీహార్ అంటే మీ అందరికీ తెలుసు కదా, చాలామంది భయపడతారు అసలు బీహార్ స్టేట్ అనగానే. ఎందుకంటే ఒకప్పుడు క్రైమ్ రేటు చాలా ఎక్కువ ఉండేది బీహార్లో, ఇప్పుడు మరి పరిస్థితులు నార్మల్ అయినాయి. ఒకప్పుడైతే 100 రూపాయలకి 200లకే గన్నులు దొరికేది, తర్వాత మనిషిని కూడా ఈజీగా ఒక 500 ఇస్తా అంటే కూడా మర్డర్ చేసేదన్నమాట. ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది, అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు, కార్పొరేట్ అయిపోయారు అందరూ. ఒక ట్రైన్ చూడండి, నాకు అది ఏం ట్రైన్ వచ్చారో చెప్పండి, నాకు అది చెప్పడానికి వస్తలేదు. మొత్తం ఇట్లా రౌండ్గా మన పెట్రోల్ ట్యాంకీ ఉంటాయి చూడండి, అట్లాంటివి మొత్తం అవే ఉన్నాయి, ముంగటి ఇంజన్ ఉంది అంతే. దాని లోపల మరి ఏముందేమో. ఇప్పటి వరకు మనం ఇంటి నుంచి 2000 కిలోమీటర్స్ అయితే చేసినాము ఇగో. సో ట్రిప్ 0 చేసినాం కదా ఇంటి దగ్గర, సో ఇప్పటి వరకు మనం 2000 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. అమ్మ ఈ రైల్వే గేట్ పడ్డది ఏమైంది? పాపం. ఇప్పుడు ఈ రైల్వే గేట్ ఓపెన్ చేస్తారు కదా, అక్కడ నుంచి వచ్చే వెహికల్ జామ్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి ఇటు వెళ్ళిపోయారు, ఇట్లా పోవాల్సిన వాళ్ళు ఇటు వచ్చారు, ఇప్పుడు ఆడనే జామ్ అవుతుంది మొత్తం. ఆగమా అంతా అందరికీ ముందు పోవాలి. వెస్ట్ బెంగాల్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, సో దానికెళ్ళి పోలీస్ చెకింగ్ చాలా టూ మచ్ జరుగుతుంది. ఎస్పెషల్లీ నైట్లో అయితే టాప్ బాక్స్ ఓపెన్ చేయించారు కూడా నాకు నిన్న, కానీ జస్ట్ ఓపెన్ చేసి మీద బట్టలు చూడంగానే అయిపోయి కథ మూపించేసారు. మళ్ళీ అంత డీటెయిల్ ఏం చెక్ చేయలేరు. అయ్యో ఈయన కిక్కు కొట్టి పోయేసరికి తెల్లాడుతుంది. ఇక కొట్టు కిక్కు ఏయు గేరు పోని ముంగడికి అది అట్లా బంగాళీయా మజాకా మళ్ళా. ఏయ్ ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఎంత హైట్ ఉన్నాయనంటే లిటరలీ నా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి చాలా హైట్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు ఎంత ఉందో నా గ్రౌండ్ క్లియరెన్స్, బట్ ఆ స్పీడ్ బ్రేకర్ కూడా ఒకసారి గప్ప అని తలిగింది. ఇంకా నాయము యాక్చువల్గా కింద ఏడ మన సంపుగాడ్ ఉంటుంది చూడు, ఆడ తలగలేదు, ఆడ తలగకుండా సెంటర్లో తలిగింది. జస్ట్ ఇట్లా లైట్ గిరకపోయింది, అదే స్పీడ్లో ఉండే మాట పక్కం అంటుండే. ఈ సిలిగురి లోపలికి వచ్చిన తర్వాత జస్ట్ ఎంటర్ అయినాము, ఒక 1 కిలోమీటర్ అట్లా వచ్చినాం అంతే. ఏం ట్రాఫిక్ ఉందంటే ఘోరంగా ట్రాఫిక్ ఉంది. దాని ఇగో ఇక్కడ చూడండి, ఇక మొత్తం ఇందాక ఎర్ర ఉండి ఇప్పుడు ఆరెంజ్ అయింది. ఈ రోడ్లన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, సో దానివల్ల ఎక్కువ ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. మనము మన దగ్గర అన్న అని పిలుస్తాం కదా, అన్న కానీ లేకపోతే భయ్యా కానీ లేకపోతే బ్రో కానీ పిలుస్తాం కదా, కానీ వీళ్ళు ఏమని పిలుస్తారంటే వెస్ట్ బెంగాల్లో దాదా అని పిలుస్తారు, దాదా. సో ఇక్కడ చూడండి టోటో వచ్చేసి లేడీస్ కూడా నడిపిస్తున్నారు. ఇక కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను యాక్చువల్గా టోటో ఒక లేడీ నడపడం. ముందుకు రావట్లేదు ఆమె. హైదరాబాద్, తెలంగాణ. చాలా కష్టపడుతుంది ఆమె. సబ్స్క్రైబ్ కర్లో. నేను యాక్చువల్గా ప్లాన్లో ఒక చిన్న చేంజ్ చేసుకున్నా. ఏంది అని అంటే యాక్చువల్గా సిలిగురిలో ఆగుదాం అనుకున్నా, బట్ సిలిగురి నుంచి ఇప్పుడు నేను డైరెక్ట్ గ్యాంగ్టాక్ వెళ్ళిపోతున్నా.
సో ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సిలిగురి నుంచి గ్యాంగ్టాక్ వచ్చేసి ఒక 100 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడ నైట్ స్టే చేసి, సిలిగురిలో నైట్ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 100 కిలోమీటర్స్, అంతా తలగైనప్పు ఎందుకు, మొత్తం కొట్టేసాం అనుకుంటే డైరెక్ట్ గ్యాంగ్టాక్ వెళ్ళిపోతాం. దాని తర్వాత రేపటి నుంచి ఇంకా మనం అంతా ఫ్రీ బర్డ్ అనమాట. ఇంకా మనం 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసేది ఉండదు, జస్ట్ హార్డ్లీ ఒక 100 కిలోమీటర్స్ లోపే ఉంటుంది ఒకవేళ చేయాలనుకున్నా కూడా. తొందరగా వెళ్ళడానికి రీజన్ కూడా ఏంది అని అంటే పర్మిట్ తీసుకోవాలి నేను. సో పర్మిట్ అప్లై చేయడానికి 1 డే పోతుంది, సో టైం సేవ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టేస్తున్నా బండి. సుమోహన్కి అసలు అవుతలేనట్టుంది, వీడైతే మొత్తం బండితోనే కొట్టినట్టున్నాడు. యాక్చువల్గా ఏవో వెనకాలన్న టూ వీలర్స్ జస్ట్ ఇట్లా వెళ్తుంటే వాటిని చూసి వీడు కూడా ఆ 2 వీలర్ అనుకొని పోతున్నట్టున్నాడు. రోడ్డు చూసారు ఎంత చిన్నగా ఉందో, లిటరల్లీ అటు ఇటు ఒక వెహికల్ పడితే కథం అంతే క్లోజ్. అక్కడ నుంచి అయితే మాత్రం కంప్లీట్గా ఫుల్ జామ్ ఉంది. ఇంకో ఇక్కడ సైడ్ మొత్తం లోయనే ఉంది. ఇంకో ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ రాళ్ళు ఉంటాయి చూడండి, వీటి మీద కాలు పెడితే ఈజీగా అంటే ఈజీగా జారుతుంది, గ్రిప్ దొరకట్లేదు అసలు. అమ్మా దీనమ్మా, నేను అసలు అది రాయిని చూడని చూడలే అసలు. అక్కడ ఎక్కడో చూస్తున్నా నేను. వెల్కమ్ టు సిక్కిం.